ప్రొడక్షన్. సో ప్రొడ్యూసర్ గారు ఏం చెప్తారు? నిజంగా పైసలు వాళ్ళకి ఎట్లుండే అంటే అసలు నో బట్ దే అంటే అట్లా దే నాట్ లైక్ ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్స్ అండి వాళ్ళు. దే హ్యావ్ గుడ్ జాబ్స్ ఇన్ యూఎస్ బట్ దే హ్యావ్ దట్ ఇన్ అన్డైయింగ్ ప్యాషన్ ఫర్ ఫిల్మ్. అది తీసుకొచ్చి వాళ్ళు ఫిలింలో ఎంత ఇన్వెస్ట్ చేశారంటే ఇట్స్ నాట్ మనీ ఇన్వెస్ట్మెంట్ ఫర్ దెమ్, ఇట్ ఇస్ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ దెమ్. 11 years ago when they made a film as producers వాళ్ళు they lost money entirely. నిన్న వాళ్ళ మదర్ అదే చెప్తున్నారు, నిన్న కలిసినప్పుడు లైక్ 11 years బ్యాక్ మనీ పోగొట్టుకున్నప్పుడు ఎవరైనా ఫ్యామిలీ అగెన్స్ట్గా ఉంటారు, తను కూడా ఓకే పెట్టాలి అన్నట్లు ఉంటారు కదా, ఎవ్రీబడి వాజ్ అగెన్స్ట్ టు హిమ్ లైక్ వాళ్ళ ఫ్యామిలీలో కానీ అదంతా. బట్ అదంతా తట్టుకొని ఇక్కడికి వచ్చి ఎంత కాన్స్టెంట్ ప్రెషర్లో ఉండి ఉంటారు. గ్రేట్ అంటే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇద్దరు. సో అదంటే వింటే అనిపిస్తుంది అంటే ఎవ్రీబడి హ్యాడ్ దట్ స్ట్రగుల్ యాజ్ అన్ యాక్టర్. ఐ హ్యాడ్, షీ హ్యాడ్, రాజ్ హ్యాడ్ ఇట్, శ్రీ అధికారి హ్యాడ్ ఇట్. సో all this thing are that passions unison ante em antaru ante that like minded approach vachesariki the film got better. Adi so everything actually counted for all of us. And ippudu kuda aina raj kuda double. And remember I first time na life la oka pandaga vaste crew andarki bonus ichindi aina. He was that guy man. Ante paisalu levu cinema teeyadaniki delichi kuda okay production vallaki right. ప్రొడక్షన్ వాళ్ళకి బోనస్ ఇచ్చింది ఆయన డబ్బులు, అంటే మీరు చేస్తున్నారు కదా టేక్ లిటిల్ మోర్ మనీ. అండ్ అంటే అది నేను నా లైఫ్లో చూడలే బాస్. అండ్ అందరిని క్రూలో చిన్న లైట్ బాయ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఈక్వల్గా ట్రీట్ చేస్తారు, ఈక్వల్. అండ్ అందరికీ ఇప్పుడు ఈవెన్ ఇట్లా వాళ్ళకి హోటల్ రూమ్స్ మంచిగా ఇచ్చి లైట్ మెన్ క్రూ వాళ్ళకి ఈయన కింద పడుకునేది ఈయన మామూలు ఇట్లా ఇంట్లల్లో. యూస్ దాట్ గాయ్. అండ్ మళ్ళీ అందరు తిన్నామంటే ఒకే దగ్గర అండి, దిస్ నథింగ్ లైక్ 2-3 places ఉండవు, ఒకటే టేబుల్ ఉంటుంది, ఎవడు కావాలి పెట్టుకొని తినేసేయాలి అంతే. అండ్ దేశం మీరు చైర్ మీద కూర్చొని అందరికి చైర్లు ఉంటాయి, అక్కడ కూర్చొని ఎవడు అడితే అది తినాలి. సో దిస్ కైండ్ ఆఫ్ ఆయన నాకంటే ఎక్కువ డౌన్ టు అర్త్ అనమాట అట్లా. బట్ ఒక మాటలో అంటే ఒక మాట చెప్పండి అంటే దర్శిలో ఏమైనా చేంజెస్ జరిగాయా? అంటే అదే ఐ గ్రూ మోర్ ప్యాషనెట్ ఫర్ ఫిల్మ్స్, దట్ లవ్ ఫర్ సినిమా హెస్ గాట్ బెటర్ బిగర్. మంచి స్టోరీస్కి ఉండే వాల్యూ ఐ కుడ్ మోర్ రీఎంఫసైజ్. ఈ ప్రతి మూవీ గురించి ఆబ్వియస్లీ మీకు స్టోరీ వచ్చినట్టునే వినేసి ఓకే నా ఈ క్యారెక్టర్ ఓకే దీనికి ఏమైనా కావాలంటే చేంజెస్ చేసుకోవడం జరుగుతుంది. మరి దీంట్లో ఒక స్పెషల్ క్యారెక్టర్ అంటే మామూలు క్యారెక్టర్ కాదు చెప్పడం, చాలా మేకోవర్ జరిగి ఉంటుంది. ఏమైనా స్పెషల్ కేర్ తీసుకున్నారా ముందు దీనికి సంబంధించి? కేర్ అంటే ఏం లేదండి, ఐ కాన్స్టెంట్లీ అదే ఆ వీడియో చూస్తుండేవాడిని మధ్య మధ్యలో. తర్వాత ఈయనైతే ఇది ఎట్లా చేస్తాడు, ఈయనైతే ఈ సిచ్యువేషన్లో వీళ్ళు ఆవిడ తిరిగితే ఎట్లా రియాక్ట్ అవుతాడు. ఆయన వయలెంట్ మనిషి అంటే కాదు, చాలా సాత్విక స్వభావం ఉన్న వ్యక్తి ఆయన. ఎట్లుంటాడు మీరు చెప్పండి. అంటే మీరు ఈ మగ్గం నెయ్యడం అనేవి చూసారు ఎప్పుడైనా? అసలు ఫస్ట్ ఐ భరత్ సైని అనే ఒక వీవర్, యంగ్ వీవర్ అవార్డు విన్నర్ అతను. అతను నాకు ట్రైన్ చేశాడు మగ్గం ఒక 3 days. ఓకే ఇది ఎట్లా నెయ్యాలి పట్టుకో, అసలు బేసిక్లీ ఆ దారం ఎట్లా వేస్తాము. హీ ఎక్స్ప్లెయిన్ ద హోల్ ప్రాసెస్ అండ్ హీ వాస్ దేర్ అండ్ యూస్ టు ట్రైన్ మీ ఇన్ ద నైట్స్. మార్నింగ్ షూట్ అయిన తర్వాత ఐ యూస్ టు గో సెట్ విత్ హిమ్. సో యూస్ టు ట్రైన్ మీ ఎట్లా చేయాలి, ఇది ఎట్లా చేయాలి, ఎట్లా లాగుతారు. బేసిక్లీ ఆయన ఇట్లా చూసి ఇట్లా కాపీ కొట్టదు అన్నట్టు, ఇట్లా ఇట్లా ఎంత ఎనర్జీ రావాలి. సో ఒక ఒక నాడి అని ఉంటుంది అన్నమాట. సో ఇట్ క్రాసెస్ ద థ్రెడ్స్, ద క్రిస్ క్రాస్ థ్రెడ్స్ ఉంటాయి ఇట్లా. దాంట్లో నుంచి ఒక ఒక దారంని పట్టుకుంటే ఒక చిన్న ఒక ఒక నాడి అంటారు దాన్ని, ఒక ఒక ఇట్లా వెళ్తుంది అన్నమాట, ఒక చెక్క ముక్క. సో అది ఎట్లా వెళ్తుంది, దాన్ని ఎట్లా పట్టుకోవాలి, ఎంత ప్రెషర్ లాగాలి, మళ్ళీ గట్టిగా లాగాలంటే అది బయటకు వెళ్ళిపోతుంది. సో ఇట్ షుడ్ గో ఫ్రమ్ దిస్ సైడ్ టు దిస్ సైడ్ వెరీ నైస్లీ అండ్ మళ్ళీ ఆ దారాన్ని గుచ్చి మళ్ళీ దాన్ని ముందుకంటే ఆ దారం సెట్ అవుతుంది. సో వాళ్ళు దాంట్లో దిగి లోపల ఇట్లా ఉంటుంది ఒక సంథింగ్ చిన్న, అంటే ఇట్స్ లైక్ అ కంపార్ట్మెంట్ యు షుడ్ సిట్ దేర్ అండ్ అది ముందు ఉంటుంది. సో ఇట్లా లాగితే నాడి ఇట్లా వెళ్తుంది, దారం వెళ్ళిన తర్వాత దారం సెట్ చేసుకొని ఇట్లా దారం ముందుకనే సెట్ చేసుకొని ఇట్లా ముందుకంటే ఏమైందంటే సెట్ అవుతుంది. సో అట్లా ఈ కాన్స్టెంట్లీ డిజైన్ డిజైన్ డిజైన్, మళ్ళీ దారం మార్చి మళ్ళీ కలర్ వేరే దారం. ఆర్టిస్ట్, బ్రిలియంట్ ఆర్టిస్ట్. కొంచెమైనా నేర్చుకున్నారా మరి అది? కొంచెమే అంటే ఇట్లా కూర్చొని దారం పెట్టమంటే ఒక గంటకు ఒక దారం పెడతాను నేను, ఒక గంటకు ఒకటి. ఇట్స్ ప్రాక్టీస్ అండి. అంటే పిల్లలు వాళ్ళు 16-17 years స్టార్ట్ చేస్తారండి.